మిడ్ నైట్ షోలు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పదా. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ, ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మర్పించి స్నేహానికి. ఏ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. మీరా సమయానికి వచ్చారు, రండి రండి సినిమా చూస్తారండి. ఏంటి వచ్చేది, నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు. టికెట్ తీసుకునే వచ్చావు, మొగుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటే, ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టాడు మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే, రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టుకి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు, చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద ఇంటికొచ్చి మాట్లాడవండి. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. అమ్మా, నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ. ఒక్కరా ఇద్దరా, 10 మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. అలా అనకూడదు, అది సరేనండి. నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలిసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేదైనా పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు, ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటి. అమ్మో ఇదిగానండి పండు రసం. థాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా మరదే, 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహు ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి అల్లుడు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్, అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్ చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా, మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు. క్లైమాక్స్ చూడండి, ఇక్కడ నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేది కన్నా చల్లటి బీర్ తాగుదాం. ఓకే ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ లేదన్నా, ఇడ బీర్ మస్తుంటది. అంతేనా, నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చీ అన్న జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగా అన్న, నోటితో ఓపెన్ చేయన్నా. ఆ
ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇట్లయితే నాకేం తెలుసు అన్న అన్న చెస్ట్. ఏంటి చాలాసేపు నుంచి యూనిల్స్ ప్రాబ్లం అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ప్రస్తుతానికి ఇదే బెస్ట్ టాయిలెట్ ఇందులో నా వల్ల కాదు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకుపడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? అందుకే ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతాన్ని. వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండ్రా. వాళ్ళందరూ ఎవరు బారు ఓనర్ సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడా? ఆయన ఎవరొస్తా నీకేటారా? నీకు చెప్తుంది కదా ఎక్స్పోజ్. ఏంటి వీడు ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమేమో? నమస్తే అండి. ఏంటండి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు. మీరు ఎవరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలను తొలగిపోతాయి. పెళ్ళ? అవునండి. మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువేంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి, నాకే కనుక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చైన్ ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే. రామ్మా, ఈ నెల అద్దే, ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా? ఇంతకీ నీకు డబ్బులే వస్తుందమ్మా. ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క.